Hello friends, I am Rajesh. Friends, mere inka mana YouTube channel ni subscribe chesi ipude subscribe cheyandi, ade vidhanga pakkane unna bell icon tap cheyandi, appude nenu YouTube lo videos upload chestunna, meeku notification roopamlo mee mobile ku vastadi. Friends, meeku kavalsina video anedi easy ga find out cheyadaniki mana yokka YouTube channel playlist open chesi meeku kavalsina video anedi ikkada nunchi meeru easy ga find out cheyochu. Ade vidhanga meeru natho personal chat cheyalanukunte Instagram and Facebook links anevi nenu description lo provide chesanu, meeru akkada nunchi natho contact avvochu. Okay, anyways, now let's start our video. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్ సంబంధించిన కెమిస్ట్రీ పేపర్స్ 5 2021 ఫైనల్ ఎగ్జామ్ పేపర్ చూపిద్దామని ఈరోజు ఈ వీడియో చేసిన. ఫ్రెండ్స్ చూడండి, ఎగ్జామ్ వచ్చేసరికి 75 మార్క్స్ ఉంటుంది, 3 అవర్స్ టైం ఇస్తారు. ఫస్ట్ సెక్షన్ ఏలో ఏంటంటే 5 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ టోటల్గా మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 8 క్వశ్చన్స్లో మీకు ఇష్టం వచ్చిన ఎనీ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోయింది. 5 × 5 అంటే ఒక క్వశ్చన్కి 5 మార్క్స్ లెక్కన మీరు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్లయితే మీకు 25 మార్క్స్ అనేవి సెక్షన్ ఏ నుంచి వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ బీలో చూడండి, సెక్షన్ బీలో వచ్చేసరికి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి యూనిట్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఈ 2 క్వశ్చన్స్లో మీకు ఇష్టం వచ్చిన ఎనీ 1 క్వశ్చన్ అటెంప్ట్ చేసినట్లయితే 1 × 10 అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్, ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్ లెక్కన మీరు ప్రతి యూనిట్ నుంచి 1 క్వశ్చన్ అటెంప్ట్ చేసినట్లయితే 5 × 10 15 మార్క్స్, 50 మార్క్స్ అనేవి మీకు సెక్షన్ బి నుంచి వస్తాయి. ఫ్రెండ్స్ ఓకేనా, చూడండి కంప్లీట్గా నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను. సెక్షన్ ఏ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 5 × 5 25 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ బిలో వచ్చేసరికి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ 5 × 10 అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్ దగ్గర మీరు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్లయితే సెక్షన్ బి నుంచి 50 మార్క్స్ వస్తాయి. ఫ్రెండ్స్, 50 ప్లస్ 25 75 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఒకసారి క్వశ్చన్స్ అనేవి ఏమి ఉన్నాయో చూడండి క్లియర్గా.